ప్రకాశం జిల్లా ఒంగోలులోని వీఐపీ హోమ్ అండ్ రైట్స్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఐపీ హోమ్ అండ్ రైట్స్ జాతీయ డైరెక్టర్ పేరేష్ బాబు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లో నిరుద్యోగ వృత్తిని నింపాలని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం దృష్టి సారించి వాటిని అరికట్టాలని కోరారు. ఈ యొక్క సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. మన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘనకి విరుద్ధంగా ఈ యొక్క నాయకుల్లో ప్రజా ప్రేరణ నెలకొంటుందని చెప్పి ప్రజా ప్రచారంలో మరి వినటం చర్చనీయంగా మారటం మరి జరుగుతుంది. పోతే ఈ యొక్క రాజకీయబద్ధంగా రాజకీయం క్రమేపణ ప్రేరణ కొనసాగుతుందే కానీ ఆ నాయకుల్లో మరి ప్రజాస్పందన మరి అంత ఎక్కువగా కూడా లేకుండా పోతుందని మన యొక్క పబ్లిక్ మరి చర్చనీయంగా మరి మిక్కిరిగా అనుకుంటున్నారు. దీంతోపాటు వీధుల్లో ఫ్లెక్సీలు ఊరేగింపులు నాయకుల్లో ప్రజాభిప్రాయం మరి ఉంటుంది కానీ ప్రజల పట్ల సమస్యలు తీరటం లేదని చెప్పి మరి ప్రతి జిల్లాలో కార్యక్రమం మొదలుపెట్టే ప్రతి సోమవారం స్పందనపై అధికారులు స్పందించలేదని మరి అధికారులేమో ప్రాసెస్ నిర్వహిస్తున్నారే కానీ ప్రజల సమస్యలు తీరటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి పోతే నిరుద్యోగ వృత్తిలో నిరుద్యోగ నిరుపేద కుటుంబాల్లో నిరుద్యోగ వృత్తిని కూడా పెంచాలని ఉచిత పథకాలు కాదని మరి ప్రజాభిప్రాయ సేకరణ మరి ఇంచుమించుగా మరి ఎక్కువగా తయారయ్యింది. అందువల్ల ఈ యొక్క ప్రజాభిప్రాయం మరి మేము పబ్లిక్లు తిరగటం వల్ల మాకు తెలుస్తుంది. మరి మే వేరే వ్యతిరేకతమైనటువంటి ఆలోచనతో స్వార్థాలతో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అయితే కాదు. ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అసోసియేషను ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మరి పటిష్టంగా మేము పనిచేయాలని ప్రజాభిప్రాయం మరి మరి తెలుసుకొని మరి సీఎం దృష్టికి మేము పెట్టాలని ఈ కార్యక్రమం ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి వీటన్నింటినీ మీరు సాధ్యపడే విధంగా మీరు చేస్తారని మేము మిక్కిలిగా కోరుకుంటున్నాం. మరియు ప్రజలు అధికారుల దగ్గర మరి పనుల నిమిత్తము సమస్యల నిమిత్తము మరి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారే కానీ వారి యొక్క సమస్యలు తెరటం లేదు. మరి వారి యొక్క నిరుద్యోగ వృత్తి కొనసాగే అసోసియేషన్ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడం జరిగింది. రాష్ట్ర నలుగురు నుంచి ముఖ్య నాయకులందరూ ఈరోజు సమావేశమయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను వెంపులూరు రమేష్ బాబు అనే నన్ను ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నా పేరు వెంపులూరు రమేష్ బాబు. నాకు మరింత బాధ్యత పెంచినటువంటి మా జాతీయ నేషనల్ డైరెక్టరు పరీష్ బాబు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పోలా శ్రీనివాసులు గారికి నన్ను నాకు మద్దతు ఇచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి తోటి సహా రాష్ట్ర నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా అదేవిధంగా నా పేరు పూల శ్రీనివాసులు. ఈఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నందు నేషనల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మాకు సంస్థ పెట్టి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మహిళలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో చాలామంది స్పందన కూడా ఉన్నది. అలాగే మా యొక్క సంస్థ నందు ప్రతి ఒక్కరు కూడా గౌరవించి మేము చేసే యాక్టివిటీస్ని బట్టి అందరూ కూడా జాయిన్ అవుతామని ముందుకు వస్తున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కులు అనేది ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రభుత్వం కూడా స్పందించి మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మీ ఈఏపి హ్యూమన్ రైట్స్ అసోసియేషను యానివర్సరీ ఫస్ట్ ఒంగోలులో జరుపుతున్నాము తొలిసారి. ఇంకా
ఈ యొక్క యానివర్సరీ అనేది స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో జబర్దస్త్ ప్రెస్ మీట్లో ఈ యొక్క ప్రారంభం జరగాలని, యానివర్సరీ జరగాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ యొక్క దీంట్లో ఈఐపి హ్యూమన్ రైట్స్ నందు నాకు అండగా ఉండి మా